జగిత్యాల మండలం కల్లెడు గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రం మీదుగా అతి వేగంగా మంచిర్యాల వైపు వెళుతున్న లారీ చెట్టును ఢీకొన్న ఘటనలో బెల్లంపల్లికి చెందిన డ్రైవర్ రామకృష్ణ ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించి లారీ నుండి బయటకు దూకాడు. కాగా చెట్టును ఢీకొన్న లారీ క్యాబిన్ లో మంటలు చెలరేగడంతో లారీలో నిద్రిస్తున్న క్లీనర్ 25 సంవత్సరాల ప్రశాంత్ మంచిర్యాల వాసి సజీవ దహనమయ్యాడు. ఘటనకు డ్రైవర్ నిద్రమతులో ఉండడంతో ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున జగిత్యాల రూరల్ పిఎస్ లిమిట్లోని కల్లెడ గ్రామ శివారులో ఒక ఇసుక లారీ, అంటే ఇది మంచిర్యాల నుండి రాంపూర్ పంప్ హౌస్కి వచ్చి ఇసుక అన్లోడ్ చేసి ఎంటీ వెహికల్ రిటర్న్ వెళ్తూ ఉంటే కల్లెడ దాటిన తర్వాత అతనికి మరి డ్రైవర్కు నిద్ర వచ్చిందా లేకపోతే బండి అదుపు తప్పిందా మనకి ఇంకా పూర్తిగా విచారణలో తెలుస్తుంది. కానీ మొత్తానికి బండి అదుపు తప్పి రోడ్డు పక్కకున్న పెద్ద చెట్టును ఢీకొనడం వల్ల అది అతి వేగంతో ఉండడం వల్ల వెంటనే మంటలు వ్యాపించి అట్టి మంటలలో ఒక లారీ పార్షల్గా దగ్ధమైంది. దాంతో ఆ లారీలో ఉన్న డ్రైవర్ మాత్రం వెంటనే బండి చెట్టు గుద్దుకోగానే అతను దునికి ఎస్కేప్ అయ్యాడు. అందులో ఒక పర్సన్ ఉన్నాడు, అతను మాత్రం పూర్తిగా కాలి చనిపోయి ఉన్నాడు. అది విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఎక్కడ వాళ్ళని చెప్తారు, ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా విచారణలో తెలుస్తాయి.